नमस्ते अंडी, ना पेर रजाक। पवन कल्याण डैलागुलु विनी कूडा वैसीपी नायकुलु भयपड़ुतున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ ఏబిఎన్ లో ఒక కథనం అయితే ప్రసారం అవడం అయితే జరిగింది। దీని ఉద్దేశం ఏంటంటే విజయవాడలో లయోలా కాలేజీలో ఒక సభని ఏర్పాటు చేయగా దానిలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నృత్యాలు చేయగా అందులో భాగంగా పవన్ కళ్యాణ్ డైలాగ్ నేది ఒకటి పెట్టడం అయితే జరిగింది। ఇక దీంతో పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చిందో లేదో ఒక్కసారిగా షాక్ అయినటువంటి బొత్స సత్యనారాయణ, అదే విధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మరికొంతమంది ఆ పార్టీని వాళ్ళు వేస్తున్నటువంటి డాన్స్ ని సడన్ గా ఆపేసినటువంటి వైనో। సో వీటన్నిటి రేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ పాటలకు కూడా ఈ వైసీపీ నాయకులు భయపడుతున్నారంటూ ఈ రోజు వార్తా కథనాలనే ప్రచురించినటువంటి వైనం। సో పవన్ కళ్యాణ్ డైలాగులకి అదే విధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పాటలు రావడంతో నృత్యాన్ని నిలిపేసినటువంటి ప్రదర్శకులు అని చెప్పొచ్చు, లేదంటే వైసీపీ పార్టీ సానుభూతి పనులు అని చెప్పొచ్చు, ఎవరైనా అనొచ్చు। సో మొత్తానికి పవన్ కళ్యాణ్ డైలాగ్ కి వీళ్ళు భయపడుతున్నారంటూ ఏబిఎన్ల కథనం రాశారు। దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే గనక విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో రీమిక్స్ పాటలకు విద్యార్థులు జానపద నృత్యం చేస్తూ ఉండగా పాట మధ్యలో గబ్బర్ సింగ్ సినిమాలో అప్పుడే అయిపోయింది అనుకోవద్దు, ఇప్పుడే మొదలైంది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ రావడంతో వెంటనే నృత్యాన్ని నిలిపేశారు। పాట నిలిపివేసిన అనంతరం విద్యార్థులను వేదికపై నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు సూచించారు। దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు, సర్ది చెప్పేందుకు వ్యాఖ్యాత ప్రయత్నించారు। ఏం లేదు, ఒకే ఒక్క డైలాగ్, సో ఇప్పుడే మొదలైంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి డైలాగ్ గబ్బర్ సింగ్ ఏదైతే ఉందో, సో ఆ డైలాగ్ వచ్చింది। ఆ డైలాగ్ రావడంతో ఒక్కసారిగా ఆ వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ, ఆయన ముఖంలో కొన్ని కవళికలు మారినాయి, కొంచెం గట్టిగా మొహం పెట్టేశారు। ఇంకా దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ పాటను ఆపేశారు। ఇక అక్కడి నుంచి వాళ్ళందరినీ కిందకి దించేయడం అయితే జరిగిందన్నమాట। ఇక దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదిక కావచ్చు, సో వైసీపీ నాయకులపై కౌంటర్లు పడుతున్నాయి। ఇంతకాలం పవన్ కళ్యాణ్ పేరు చెబితేనే, పవన్ కళ్యాణ్ ఆయన ఫోటో చూపిస్తేనే వీళ్ళు రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాటలకి డైలాగులకి కూడా చాలా చాలా అసహనానికి గురవుతున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట। అంటే అక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పవన్ కళ్యాణ్కి అభిమానులు చాలామంది ఉంటారు। మరి ముఖ్యంగా స్టూడెంట్ ఏజ్లో క్లాస్లో 60 మంది ఉన్నారంటే దాంట్లో 40 మంది పవన్ అభిమానులే ఉంటారు। అలాంటిది మరి దాంట్లో తప్పు డైలాగ్ కూడా కాదు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలైంది అని చెప్పని చెప్పేసి గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారు కదా, సో అదే డైలాగ్ని వాళ్ళు పాట మధ్యలో ప్లే చేయడం అయితే జరిగిందన్నమాట। సో వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులా, లేదంటే కావాలని పెట్టారా, లేదంటే ఆ నృత్యంలో భాగంగా డైలాగ్ని ఏర్పాటు చేశారనేది తెలియదు, కానీ మొత్తానికి ఆ డైలాగ్ రావడంతో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఒక రకమైన అసహనం అయితే కనిపించింది। అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావం అంటారు కదా, సో ఆ ఆత్మన్యూనత భావమే వీళ్ళలో కనిపించింది అన్నట్లుగా వార్తల్లో ప్రచారం చేశాయి కొన్ని టీవీ ఛానళ్ళు। అంటే కేవలం పాటలకు కూడానా, కేవలం వ్యక్తులకు కూడానా, రాజకీయాలు అంటే ఏంటి, పాలసీల పరంగా ప్రశ్నించుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే కనుక అధికార పక్షాన్ని నిలదీయడం, అంతకుమించే ఉండదు, సో ప్రతి సమస్యపై కూడా నిలదీయతలు, సో ఇదే జరుగుతూ ఉంటుంది కదా। మరి ఇలాంటప్పుడు ఒక్క సినిమా పాటని అది కూడా విద్యార్థుల కోరిక మేరకు వాళ్ళు పెట్టుకుంటే దానికి కూడా ఈ వైసీపీ నాయకులు ఇబ్బంది పడిపోతున్నారంటే, అంటే పవన్ కళ్యాణ్ పేరు వింటేనే, పవన్ కళ్యాణ్ డైలాగులు వింటేనే, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి పాటలు వింటేనే ఈ స్థాయిలో వీళ్ళు భయపడుతున్నారా, వణికిపోతున్నారా అంటే ఇంచుమించు అదేగా కనిపిస్తుందని చెప్పేసి ఏబిఎన్ కథనమన్నమాట। అంటే ఈ రోజున రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు కామెంట్లు చేశారు దత్తపుత్రుడు అంటూ మరోసారి, అంటే ఆయన పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడ్డం। అదే మీ వైసీపీకి సంబంధించిన నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ పాటలకే భయపడుతున్నారని, పవన్ కళ్యాణ్ డైలాగులకే భయపడుతున్నారని, పవన్ కళ్యాణ్ డైలాగ్ రావడంతోనే ఆ పాటను ఆ నృత్యాన్ని అక్కడితో ఆపేసి వాళ్ళందరినీ కిందకు పంపించేశారని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి। దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, రాజకీయాలు అంటే ఎలా ఉండాలి, అంటే ఒక సినిమా పాటకు కూడా ఈరోజు రాజకీయ నాయకులు పడిపోయే స్థాయికి వచ్చేసారా, ఒక సినిమాకి సంబంధించి ఒక డైలాగు కూడా రాజకీయ నాయకులు భయపడే స్థాయికి వచ్చారంటే ఏమో పరిస్థితులు అర్థం కాని పరిస్థితి, అది పర్సనల్ గ్రడ్జ్గా తీసుకోవాలా, ఆ పాటకి అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధం ఏంటి, ఎస్ పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చింది, పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండరా, ఆ కాలేజీలో అభిమానులు ఉండకూడదా, అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చినంత మాత్రం వెంటనే ఆ సాంగ్ నిరుద్ధాలు చేసేస్తారా, అక్కడి నుంచి వాళ్ళందరినీ కిందకి పంపించేస్తారా, వాళ్ళంతా ఎంత కష్టపడి నేర్చుకుని ఉంటారు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, కానీ దానికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఉంటారు, అంటే వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది, లేదా పవన్ కళ్యాణ్ డైలాగ్ వచ్చింది, లేదా పవన్ కళ్యాణ్ సినిమాలోని పాట వచ్చింది, ఇక దీంతో మనం దించేయాలి అంతే। సో ఇలాంటి ఎజెండాలతో రాజకీయ నాయకులు ముందుకెళ్తే కనుక ఇప్పుడు కాదు భవిష్యత్తులో తప్పనిసరిగా దీనికి తగినటువంటి మూల్యాలు అయితే ఉంటాయి, ఎందుకంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల దగ్గర నుంచి ప్రతి దానికి కూడా తన సొంత పేర్లు తన తండ్రి గారి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు ఎందుకు మార్చుకోరు పేర్లు? ఈ రోజున మీరు ఒక పాటకి ఒక డైలాగ్లో ఇంత రియాక్ట్ అవుతుంటే రేపటి రోజున తప్పనిసరిగా మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి చాలా దారుణమైన స్థాయికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు అవుతాయి. ఎందుకంటే ఆ పాటని అలా వదిలేసున్నా, ఆ డైలాగ్ని అలా వదిలేసిండి చూసి చూడనట్టు వినేసి ఉంటే గనక పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ రోజు అది వార్త అయ్యి న్యూస్గా మారి న్యూసెన్స్గా మారిపోతుంది. అది ఎలా చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు అది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్కి వైసీపీ నాయకులంట భయపడ్డారంట, అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ డైలాగ్ రాకుండా అక్కడితో ఆపేశారట. అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా కాలేజ్ మొత్తం కూడా కేవలం పవన్ కళ్యాణ్ డైలాగ్ కారణంగానే వీళ్ళంతా ఆపేశారని చెప్పేసి ఒక ఇండికేషన్ వెళ్ళింది. రెండోది ఏంటంటే రేపు ఎలక్షన్స్లో కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ పాటలకు కూడా భయపడుతున్నారని రెండో ఇండికేషన్ వెళ్ళింది. ఒక చిన్న తప్పిదం వల్ల ఈ రోజున ఏకంగా వైసీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ డైలాగ్లు అంటే కూడా భయపడే స్థాయికి తెచ్చేశాడని చెప్పేసి అని ఒక ఇండికేషన్ అయితే ఈ రాజకీయ నాయకులు అయితే చాలా చక్కగా ఇచ్చారు. ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేసే వచ్చేసి సైలెంట్ గినేసి పోయి ఉంటే అయిపోయేది, దాని గురించి పెద్ద మాట్లాడుకుని ఉండే. ఎందుకంటే యూత్ ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, పవన్ అభిమానులు ఉంటారు. ఇప్పుడు కేవలం ఆ కాలేజ్ అన్నంత మాత్రం కేవలం వైసీపీ అభిమానులు ఉంటారా? టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు, ఇంకిద్దరు పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అది దాని పని అలా చేసుకుని ఇచ్చి పోయి ఉంటే కనుక ఇంత రచ్చ జరిగేది కాదు. మొత్తానికి కెలికి కెలికి పెంట చేసుకోవడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఇలా లాక్కొని డ్రాగ్ చేసుకోవడం వల్ల వీళ్ళకే నెగిటివిటీ తప్ప దీనివల్ల జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు మరోసారి గుర్తింపు అయితే పూర్తి స్థాయిలో వచ్చింది. అంటే సింగిల్ ఎజెండా, పవన్ కళ్యాణ్ పార్టీకి డైలాగ్కి వీళ్ళు భయపడ్డారు అనేది ప్రజల్లోకి తీవ్ర స్థాయిలో తీసుకెళ్లారు.